ప్రభుత్వ పనితీరును విమర్శించడం మీడియా పని, నో డౌట్. కాకపోతే మంచిని మంచిగా రాస్తూ చెడుని నిలదీసినప్పుడు ఆ మీడియాకు ఒక విశ్వసనీయత ఉంటుంది. మంచిని కూడా చెడుగా వక్రీకరిస్తున్నప్పుడే అసహ్యం వేస్తుంది. ఈ అసహ్యం ఇప్పటికే ఈనాడు ఆంధ్రజ్యోతి మీద 80% మందికి ఉంది, ఎక్సెప్ట్ తెలుగుదేశం సింపతైజర్స్, ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ఈవెన్ తెలుగుదేశం సింపతైజర్లు కూడా ఒక విరక్తి వచ్చేసేటంతటి అసహ్యకరమైన వార్తలు వండి వార్చి వడ్డిస్తున్నారు వాళ్ళు. మొన్ననే నేను ప్రస్తావించా, ఏది జగన్ పుట్టినరోజున ఇవ్వబోతున్నారు గిఫ్ట్, అదొక పెద్ద వేస్ట్ అన్నటువంటి కోణంలో రాసుకొచ్చినటువంటి వార్త. ఏంటంటే ట్యాబులు ఎందుకు, ఆ బైజూస్ కంటెంట్ ఏంటి, ఇదంతా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ట్యాబులు పంపిణీ సందర్భంగా అదే చూపించి దాని మీదనే నిలదీశారు. ఇది వార్తలా అని అడిగారు, ఇలాంటిది సమాజానికి అవసరమా అన్నారు. ఇదే ఈనాడు స్టైల్ అన్నారు. ఈనాడు పేపర్ చూపించి మరీ తీసి కిందకి ఇసిరేశారు, డస్ట్బిన్లో వేయమన్నారు ఓ రకంగా. వాస్తవంగా ఒక జర్నలిస్ట్గా ఒక మీడియాను అట్లా నాశనం చేయాలనుకుంటాం, బాధ. కానీ నాకే విరక్తి పుట్టినటువంటిది గత కొన్ని నెలల నుండి నాకే అసహ్యం పుట్టి మాట్లాడుతున్నది అదే. పత్రికని పత్రికలా కాకుండా ఒక పార్టీల కరపుత్రికలుగా మార్చి చివరికి జర్నలిజాన్ని చంపేస్తే జనం ముందే అసహించేలా చేయటం అనేటువంటిది రాజకీయ నాయకులకు సులభం.